ఓకే సో ఇప్పుడు సోయా పాలక్ సూప్. అవునండి. సోయాతో మనం రకరకాల ఐటమ్స్ అవి చేస్తూ ఉంటాం కదా, సో సూప్ లో కూడా ఆ సోయా ఫ్లేవర్ అనేది బాగుంటుందా రాజు గారు? సో ఇక్కడ సోయా మిల్క్ వాడుతున్నామండి. ఓ, సో మీల్ మేకర్ ఇలాంటివి ఏమి కాకుండా సోయా మిల్క్ అలాగే పాలకూర మనం పేస్ట్ లా యూజ్ చేసి వాడుతున్నాం. ఓకే, సో చాలా బాగుంది అంటే కొంచెం కమ్మకమ్మగా వస్తుంది. సో రెండు కూడా బాగా బ్లెండ్ అయిపోతాయి అనుకుంటా, ఎందుకంటే అది మిల్క్ లా వాడుకుంటున్నాం, ఇది పేస్ట్ కాబట్టి బాగా కలిసిపోయి ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది ఏమో కదా. ఓకే ఓకే, మరి సోయా పాలక్ సూప్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా పాలక్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సోయా పాలు ఒక కప్పు, పాలకూర పేస్ట్ ఒక కప్పు, తరిగిన వెల్లుల్లి ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకు ఒకటి, ఉప్పు తగినంత, మిరియాల పొడి ఒక టీ స్పూన్, పంచదార చిటికెడు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, మైదా 1 టేబుల్ స్పూన్. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజుగారు సూప్. ఓకే అండి, సో ముందుగా మనం వైట్ సాస్ రెడీ చేస్తున్నాం అండి. ఓకే, కొద్దిగా వెన్న వేసి, సో అదే క్వాంటిటీ మైదా. ఓకే, అంటే ఇవి రెండు కూడా లైట్ గా ఉంటాయి కాబట్టి కొంచెం థిక్నెస్ కోసం మనం ఈ సాస్ చేసుకోవాలి దీనికి. అవునండి. ఓకే ఓకే, సో ఇక్కడ కొంచెం స్టవ్ ఆర్పేసేసి మనం సోయా పాలు తీసుకుంటున్నాం అండి. సో కొద్ది కొద్దిగా పాలు పోస్తాం మనం, సో ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఓకే, సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా చేయడం అంటే ఆఫ్ చేసుకొని మనం చేయడం వల్ల ఏంటంటే ఆ ఉండలనే కట్టకుండా మనకు స్మూత్ గా వస్తుంది, అన్ని ఈజీగా కలిసిపోతుంది. కలిసిపోతుంది. ఓకే, అంటే ఈ సాస్ కి తగ్గట్టుగా సోయా మిల్క్ యాడ్ చేసుకోవచ్చా లేకపోతే మనం క్వాంటిటీ కొంచెం మామూలుగా యాడ్ చేసుకోవచ్చా దీనికి? సాస్ కి తగ్గట్టుగా మనం చూసి ఓకే ఓకే సరిపోతుంది. సో ఇది ఆఫ్ చేసేసి మరొక ప్యాన్ లో. ఓకే, సో ఇది స్టవ్ ఆఫ్ చేసేసినా ఏమి ఉండలు కట్టదేమో కదా రాజు? ఇంకా లేదండి, ఛాన్స్ లేదు. ఇట్లా క్రీమీగా అయిపోయి మనకు అలాగే ఉంటుంది. ఎస్. ఓకే, దీంట్లో కూడా కొద్దిగా వెన్న వేసుకుని. ఓకే, సో ఈ స్మెల్ అంతా చూస్తుంటే కొంచెం చాలా కమ్మగా వస్తుంది. సో అందుకే అంటే మధురం మధురం దాంట్లో మనం ఇది అలా కమ్మటి ఫ్లేవర్ తో ఉంటుంది అన్నమాట. ఎస్. ఓకే, సో దీంట్లో కొద్దిగా సన్నగా తరిగిన వెల్లుల్లి, కొద్దిగా బిర్యానీ ఆకండి. సో కారానికి పెప్పర్ తప్ప ఏమి వాడుకోవట్లేదు కాబట్టి కొంచెం మరీ ఎక్కువ కమ్మగా ఉండకుండా లైట్ ఫ్లేవర్ తెలియడానికి ఇవి యాడ్ చేసుకుంటే బాగుంటుందా? అవునండి, సో ఈ ఘాటు కూడా తగిలితే కొంచెం బాగుంటుంది. అవును, ఎందుకంటే పాలకూర కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి బాగుంటుంది అనిపిస్తుంది. సో దీంట్లో పాలకూర పేస్ట్ అంటే ఉడికించి పేస్ట్ చేస్తున్నాం. పాలకూర కూడా మనకి కమ్మగా ఉంటుంది కదా రాజుగారు, అంటే ఇలా ఉడికించింది అలా. అవునండి, సో ఈ మొత్తానికి రెండింటి కాంబినేషన్ ఇలా అయితే బాగుంటుంది అన్నమాట. ఎస్. ఓకే, సో ఆల్రెడీ ఉడికించాం కాబట్టి కొద్దిగా ఆ వెన్నలో వేస్తే బాగా వస్తుంది. అవును, సో తర్వాత దీంట్లో తగిన వాటర్ పోసేసుకొని. ఓకే, సో ఇది కొంచెం థిక్ సూప్ లానే ఉండేలా ఉంది కదా? క్రీమ్ సూప్ లో, క్రీమ్ సూప్ లానే వస్తుంది. ఓకే, సో ఇది కూడా కాస్త మరగాలి మనకు. ఓకే ఓకేనా రాజు గారు? ఓకే అండి. ఓకే, ఇప్పుడు ఇది యాడ్ చేసుకోవచ్చా మనం? సో మనం ముందుగా సిద్ధం చేసుకున్న వైట్ సాస్. ఓకే, సోయా వైట్ సాస్ ఏమో కదా ఇది? సోయా వైట్ సాస్, సోయా మిల్క్ వేసాం కాబట్టి. అవును, ఇప్పుడు ఇలా వైట్ సాస్ కాకుండా డైరెక్ట్ సోయా మిల్క్ యాడ్ చేసుకుంటే బాగుందా రాజు గారు? అంటే కొంచెం మనకు థిక్నింగ్ అంత రాదండి, అది పలచగా అయిపోతుంది. పలచగా అయిపోతుంది కాబట్టి ఇక్కడ కొంచెం థిక్నింగ్ కూడా ఉండాలని చెప్పేసి మనం. ఓకే, ఇలా మైదా ఇలా దాంతో మనం వైట్ సాస్ తయారు చేసుకున్నాం. సో కొంచెం క్లియర్ సూప్ లా ఉండాలి, కొంచెం లైట్ లిక్విడ్ లా ఉండాలి అనుకున్నప్పుడు మీరు చెప్పినట్టుగా డైరెక్ట్ మిల్క్ యాడ్ చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. సో అప్పుడు ఆ మిల్క్ ఎలాగా ఇప్పుడు ఇది కొద్దిగా మరిగిన తర్వాత ఇందులో డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు? యాడ్ చేసుకోవచ్చు. సీజనింగ్ అండి, ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా పంచదార. మళ్ళీ పంచదార కూడానా? సో ఇది టేస్ట్ అంటే ఏదో కొంచెం డిఫరెంట్ దీంట్లో ఉంటుంది అనిపిస్తుంది. కమ్మకమ్మగా వస్తుంది. అవునా? ఓకే ఓకే, కొంచెం లైట్గా వెల్లుల్లి బిర్యానీ ఆకు తర్వాత మిరియాల పొడి ఘాటు లైట్గా తెలుస్తూ. అవును,
సో కొంచెం కమ్మగా వస్తుంది. సో ఇలాంటి సూప్స్ ఎంత వేడిగా తీసుకుంటే అంత బాగుంటాయి కదా. ఎస్, కొద్దిగా వాటర్ వేసుకోండి. ఓకే ఓకే, సిమ్లో పెట్టేసి కొద్దిగా మనకు మరిగితే సర్వ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో మరి మరిగేలోగా కార్వింగ్ చూపిస్తారా? ఓకే అండి, సో సింపుల్లే కార్వింగ్ చూపిస్తాను. పండు మిరపకాయతోనా? ఎస్ అండి. దీంతో మనం ఏం చేసుకోవచ్చు రాజు గారు? పచ్చడి చేసుకోవచ్చు. నేను మటుకు కార్వింగ్ చేస్తాను. ఏం చేస్తున్నారు దాంతో? ఫ్లవర్ చేస్తాను. చాలా ఈజీ. కొంచెం లావు సైజ్ గా ఉన్నది చూసి తీసుకోవాలి. సో పైన కట్ చేసేసాం. సో దీన్ని జస్ట్ అలా స్లిట్స్ ఇచ్చి మనం వాటర్ లో వేయాలి. స్టార్ షేప్ లో వస్తుందండి. సో ఇలా నైఫ్ తో కట్ చేసుకోవచ్చు, లేకపోతే సీజర్ ఉంటే చిన్న సైజ్ సీజర్ ఉన్న సీజర్ తో కూడా మనం ఇలా కట్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఈ కార్వింగ్ చేసిన తర్వాత చేతులు బాగా కడుక్కోవాలి, సబ్బుతో కడుక్కోవాలి, లేకపోతే ఇంకా అంతే, రోజంతా మండుతూనే ఉంటుంది. ఓకే ఓకే. సో ఎక్కడైతే అంటే సీడ్ పార్ట్ ఇలా కొంచెం అక్కడ కొంచెం కండ ఉంటుంది, దాన్ని మనం తీసేసుకుంటే వాటర్ లో వేసినప్పుడు ఇది బెండ్ కావడానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇలా కట్ చేసి మనం వాటర్ లో వేసుకోవాలి. అప్పుడైతే అవన్నీ బాగా ఇలా విచ్చు ఇలా విచ్చుకుంటాయి. సో నేను ముందుగా చేసి పెట్టాను, చూపిస్తాను. ఓకే, సో ఇలా వస్తాయి. ఓకే ఓకే, అదేదో వాటర్ లిల్లీ రెడ్ గా ఉన్నట్టు ఉంది, అంటే మామూలుగా వైట్ గా కనిపిస్తుంటాయి కదా మనకి. సో ఇలా మనం ఎన్ని కావాల్సిన జస్ట్ వాటర్ లో వేసేసుకుంటే చాలు. నైస్, చాలా సింపుల్ గా. సో ఇలా వచ్చేస్తుంది. ఓకే, కార్వింగ్ అయిపోయినాక చక్కగా అదే ప్రెజెంటేషన్ అయిపోయినాక పచ్చడి చేసేసుకోవచ్చు. సో సూప్ కూడా రెడీ అయిపోయింది. ఓకే, ఇలాంటి వాటిలోకి కొంచెం ఏదైనా స్పైసీగా ఒక స్టార్టర్ ఉంటే బాగుంటుంది కదా, ఎందుకంటే సూప్ కొంచెం కమ్మగా ఉంటుంది కాబట్టి. ఎవరి చాయిస్ వాళ్ళు, ఎవరి చాయిస్ వాళ్ళు, ఎవరికి నచ్చిన స్టార్టర్స్తో వాళ్ళు తినేయరు. మనకు మరీ చప్పగా అనిపిస్తే ఎలాగో మీరు చక్కగా ఇక్కడ పండు మిరపకాయ ఫ్లవర్ చేశారు కాబట్టి దాంతో చక్కగా టేస్ట్ చూసేయచ్చు. మళ్ళీ క్రీమా? క్రీమ్. ఓకే, సో జస్ట్ అలా మనకు నచ్చినట్టుగా ఎలా కావాల్సి అలా మనం అరేంజ్ చేసుకోవచ్చు. సో చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నా ఇలా ప్రెజెంటేషన్కి మాత్రం చాలా కలర్ఫుల్ గా చాలా బాగుంది, చాలా బాగుంది. ఓకే, సోయా పాలక్ సూప్ రెడీ. రెడీ. సో సూప్ చాలా కలర్ఫుల్ గా ఉంది, ప్లేట్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. ఓకే, మరి వేడివేడిగా సూప్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు సోయా పాలక్ సూప్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా పాలక్ సూప్ తయారు చేసే విధానం, ఒక పాన్ లో వెన్న వేసి మైదా వేసి వేగాక సోయా పాలు పోసి సాస్ సిద్ధం చేసుకోవాలి. మరొక పాన్ లో వెన్న వేసి తరిగిన వెల్లుల్లి, బిర్యానీ ఆకు, పాలకూర పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో సాస్, ఉప్పు, మిరియాల పొడి, పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆపై ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా పాలక్ సూప్ రెడీ.